తెలంగాణ కొట్లాటల ఇద్దరు లీడర్లు ఎంత కష్టపడ్డారు, జోడుగుర్రా లెక్క ఉరికిండ్రు, దెబ్బకు జంగుకు ముందున్నారు. అమ్మయ్యా, ఇక మన రాష్ట్రం మనకచ్చింది. బంతిలేడ కూసున్నా మనకేం రందుండదు, ఎందుకంటే అడ్డించేటోడు మనోడే కాబట్టి అని అనుకున్నారు. కానీ అంతా తిరలా మరలయింది. తెలంగాణ కొట్లాటల కానరానోళ్లను ముందుబెట్టి కొట్లాడిన మమ్మల్ని ఎనిక్కి పెట్టిండ్రు అని మస్తు రంది పడుతున్నారు. మరి ఇక సార్లేవలు మీరే చూడండి. దొప్పడు అంబేలు కోసం దోషితులు అంబలోలకు పోసుకున్నట్టు అయిందని బాధపడుతున్నాడు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లోనే నాలుగు పనులు చెప్తే అయ్యేటివి, గౌరవంగా ఉండేది భయంకో భక్తికో. ఎమ్మెల్యే గెలిచి గవర్నమెంట్ లో ఉన్నాక మా అధికార పార్టీ ఎమ్మెల్యేలకే ఇక్కడ గౌరవం లేకపోతే ఇంకా అసలు ఏంటి ఎక్కడ అవుతుంది అనేది మాకు బాధకరమైన అంశం. ఇన్నరా, ఇది ఇట్లుంచే ఆదివారం నాడు హైదరాబాద్ లో గౌడ సంఘం పెట్టిన మీటింగ్ పోయి ఆడేమన్నాడో ఈ నుండి. పరిస్థితులు చాలా చిన్న మీద ఉన్నాయి పరిస్థితులు అన్నీ కూడా. మేము అనుకున్నంత సంతోషంగా అయితే లేము. అసలు మేమైనా కొట్లాడేది వాడేనా అని డౌట్ మాకు కూడా వస్తుంది. నాదేముంది ఉద్యోగం అయింది అయిపోయినా ఇవ్వేది. ఇక నేనేం చేసుకోవాలి బాధ కాదు, శ్రీనివాస్ గౌడ్ సార్ది అట్లున్నదా? స్వామి గౌడ్ సార్ గోసి నుండి ఏమంటున్నాడు? పోనీ ఏమన్నా ఆవేదన చెప్పుకుందామా పార్టీ పక్షానంటే మా సీనన్న మొత్తం చెప్పే. అంటే స్వామి గౌడ్ సార్ మనసు ఉన్నది కూడా శ్రీనివాస్ గౌడ్ సారే బయట పెట్టిండట. పాపం ఏం చేస్తాం మరి, తిట్టబోతే అక్క బిడ్డ కొట్టబోతే నిండు చూలాలన్నట్టే ఉన్నది ఇలా పరిస్థితి. మొన్న మంత్రి జూపల్లి సారు శ్రీనివాస్ గౌడ్ సార్ కూడా గిట్లనే అనుకున్నారు. మాటలు ఏంటియో వినిపించలేదు కానీ ఒకరి మీద ఒకరు అలిగి ఏ పో అని అనుకున్నారు.